టీం వర్క్ చేశారు ఏటు నాగారం 7 మండలాలు మునిగిపోతే 6000 మందిని ఒక్క ప్రాణ నష్టం లేకుండా పట్టుకొచ్చి బోట్ల అక్కంచి ఊర్లు ఖాళీ చేయించి ఐటిడిలే అన్ని ఉన్న హాస్టల్స్లను పెట్టి రాత్రి బోలవలను కంటికి రెప్పలా కాపాడాం వరంగల్ జిల్లాలో కూడా బోట్ల తీసుకొచ్చి ప్రజలను కాపాడాం భూపాలపల్లి జిల్లాలో కాపాడాం ఇంత టీం వర్క్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఛాలెంజ్ చేస్తున్నా మీరు అభినందించకున్న పర్వాలేదు నోటికి వచ్చినట్టు ఎట్లా వచ్చినట్టు అట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాలాల మీద గట్టినోళ్ళు ఎవరు ఆ లీస్ట్ చెప్తే కొన్ని రాజకీయ పార్టీలు గుండె దడదడ కొట్టుకోవాలి విమర్శించిన వాళ్ళ వాళ్ళ చుట్టాలే వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు మేము ఒక్క పార్టీని అంటలే ఏ పార్టీ ఉన్నా మావలు కూడా ఉండొచ్చు మేము సమర్థిస్తాం ఎవరు గట్టిగా వదిలిపెట్టేది లేదు అన్ని కలెక్టర్ తోటి కమిషనర్ తోటి చెప్పి వర్షాలు పడేటప్పుడే మొత్తం వీడియో తీశాం మొదలు మాస్టర్ ప్లాన్ ఒక ప్లాన్ ప్రకారం ఈ నాలల కట్టిన వాళ్ళ ఇళ్ల మీద నీళ్ళు ఎట్లా పోతున్నాయి ఏందనేది మొత్తం వీడియోలు తీశారు రేపు కోర్టుకు పోయినా స్టే దొరకకుండా ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు గోల కొట్టొద్దు అని అంటే ఒక ఒక మంచి మనసుతో తీశారు మళ్ళా రేపు వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు అన్యాయంగా స్టే తెచ్చుకోకుండా కోర్టుకు అదే సరైన సాక్ష్యాలు ఇవ్వాలి ఇచ్చే ఏర్పాటు చేయటం జరుగుతున్నది ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి సహకరించండి అదే తీరుగా నాలాల గురించి చెప్పారు మేయర్ గారు కూడా చెప్పారు మీకు రిపోర్ట్ డీటెయిల్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది నేను కేటీఆర్ గారికి రాజేందర్ గారికి ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకొని ఇక్కడికి రావటం ఎన్డీఆర్ టీంలో దోలిచ్చి ప్రాణ నష్టం లేకుండా కాపాడిన వాళ్ళిద్దరికి కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ముఖ్యంగా రాజేందర్ గారు కూడా ఇక్కడికి రావటం వారు చదువు పెట్టడం నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎంజీఎం విషయంలో కూడా కేటీఆర్ గారు వారే చదువు పెట్టారు మనం పోతేనే కోవిడ్ వార్డులకు మనం పోతేనే ధైర్యం వస్తుంది వారు చొరవ పెట్టి మీ అందరం కూడా పోయాం నేను ఈటల రాజేందర్ గారు డాక్టర్ రాజయ్య గారు నలుగురం కలిసిపోయారు మాతో పాటు సైటిపిల్లు అందరూ వస్తామన్నారు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అందరూ వస్తామంటే మేము వద్దన్నాం మళ్ళా మనం పోయి ఆడ పేషెంట్లకు ఇబ్బంది పెట్టద్దు గుంపులు పోవద్దని అందరు తయారైంది వద్దని అందరు ఆపినాం సత్యవతి గారు కూడా తయారైంది వద్దని చెప్పి ఆపినాం మేము 10-20 మంది పోతే ఆ బాటలలో ఇబ్బంది అవుతుందని అది పోయి దాదాపు 25-30 పేషెంట్లతో మాట్లాడారు నా కాన్సెషన్ కూడా నలుగురు ఉన్నారు కమలాపూర్ ఉన్నారు అన్ని కాన్సెషన్స్ ఉన్నారు ఎంత సంతోషపడ్డారు వాళ్ళు ఒక్కొక్క పేషెంట్ తోటి మాట్లాడిన వీడియో కూడా చూడండి మీరు ఇన్ని రోజులు విమర్శించాలే వాళ్ళు ఎంత సంతోషంగా ఏర్పాటు చేశారు కరోనా వచ్చిన బాధ కూడా లేకుంటున్నారు వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఉన్నాం బాగా చూస్తున్నది ఫుడ్ బాగా పెడుతున్నారు టాయిలెట్ చూసాం బాత్రూమ్ చూసాం ఎట్లున్నాయనేది సరే ఇవాళ మేము పోయినంత మాత్రాన మాకు చెప్పొచ్చు మేము పోయినంత మాత్రాన నీట్గా పెట్టచ్చు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పారు మాకే ఇబ్బంది లేదని బాగా చూసుకుంటారని చెప్పారు ఈ తప్పుడు వార్తలు చేయబట్టే తప్పుడు స్టేట్మెంట్ చేయబట్టే పేదవాళ్ళు గాంధీ దాకా రాకుండా ఉండేటందుకు మీరే కారణం వాళ్ళ చనిపోయినందుకు కూడా కారణం తప్పుడు వార్తల వల్ల తప్పుడు స్టేట్మెంట్ వల్ల ఎంజీఎం పోతే చనిపోతా ఉండని ఓ ఆయన విమర్శిస్తాడు
దీనికి ఎవరు కారణం? రమ్మను. ఏ పార్టీ నాయకుడు వస్తాడో నేను కూడా వస్తా. కోవిడ్ పేషెంట్ దగ్గరికి వాళ్ళతో మాట్లాడదాం. మెడిసిన్స్ లేవని ఒకరు చెప్పారు, పీపీ కిట్ లేవని చెప్పారు, వసతులు లేవని చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నా. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎంజీఎంలు ఎక్కువ ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి. పాప డాక్టర్స్ పనితీరు, ఎంప్లాయీస్ పనితీరు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ పనితీరు కూడా అభినందించండి. నేను ఒక గంట సేపు నేను పీపీ కిట్ చేసినందుకు నా మొత్తం బట్టలు లోపల తడిచిపోయినాయి, మొత్తం చెవిటలమైంది, తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. నన్ను కూడా వద్దన్నారు, డాక్టర్స్ వద్దన్నారు, కేటీఆర్ గారు వద్దన్నారు. నేను జిల్లా మంత్రిగా నేను పోకపోతే బాగుండదు. నా ప్రాణం కంటే ముఖ్యం జిల్లా ప్రజలు ముఖ్యం, ఎంజీఓ ముఖ్యం అనే ఉద్దేశంతో నేను పోయాను. నా కాలుకు దెబ్బ తాకింది, డాక్టర్స్ వద్దని సజెషన్ చేశాను. మావులను అందరు నాటిన నేను పోకపోతే బాగుండదని పోయినా. నేను పోతే నాకు ఐడియా వస్తుందని. మీరు చిన్న చిన్న లోపాలు ఏమని ఉంటే ఇక సరి చేయాలని చెప్పండి, కానీ అసలు ఎంజీఎమే కుప్పైంది, ఎంజీఎమే నాశనం చేశారని చెప్పడం మంచి పద్ధతి కాదండి. వీరు చేపట్టి కొంతమంది చనిపోతారు, అక్కడికి రాకుండా ఇళ్లలోనే ఉంటారు. ఇక ఎంజీఎం పోయే బదులకంటే వీడుంటేనే మంచిది, కానీ ఇళ్లలో ఉంటే చనిపోయే పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మొదలు తీసుకోలే. మేమే బలవంతం చేసి ప్రైవేట్ హాస్పిటల్ ఇలా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆడిపోతారు. వాళ్ళు కూడా ఎక్కువ తక్కువ వసూలు చేయకుండా అరికట్టాం. వాళ్ళని కూడా కొంత పర్సంటేజ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ డిసైడ్ అయింది, ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు కూడా కోటా ఏర్పాటు చేస్తాం. పేదలకు చేశాను, ఒక టీం వర్క్ చేస్తున్నాం. అందరు బాగా పనిచేస్తున్నారు, అందరు సహకరించాలి. ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోయి అప్పులు చేసి ఈ హాస్పిటల్ పోవాలా ఆ హాస్పిటల్ పోవాలని ఇళ్ళమ్ముకొని పోయి ప్రజలను నాశనం చేయొద్దు అనేది విజ్ఞప్తి. ఎంజీఎంలా ఎస్యుంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు రావచ్చు. ఒక్క ఫస్ట్ వీక్లోనే, వచ్చే నెలల ఫస్ట్ వీక్లోనే ఇంకా 500 బెడ్స్ పెంచుతున్నాం. అన్ని వసతులు ఆక్సిజన్ తోటి ఎంజీఎంలో 250, కేఎంసీలో 250, వాటికి వసతులన్నీ కూడా నిన్న గతంలో కొన్ని ఇచ్చాం, ఇప్పుడు కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. డబ్బుల కాడ ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్ని అడుగుతా అని ఇస్తున్నారు. జనరల్ పేషెంట్ కూడా 800 మంది ఉన్నారు నిన్న, మేము రివ్యూ చేశాం. వివిధ తీరుగా రోగాలు వచ్చిన ఒక కరోనాయే కాదు, 800 మంది పేషెంట్ కూడా పేదవాళ్ళు ఉన్నారు. నేను ఒక్కటే ప్రజలకు, ఈ వర్షాకాలంలో సీజన్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రామాలలో కూడా ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, డాక్టర్స్ కూడా రాత్రింబావులు పనిచేస్తున్నారు. కరోనా పేషెంట్లకు ఇళ్లలో ఉన్న వాళ్లకు కిట్స్ కూడా ఇస్తున్నాం, అనుకున్నాన్ని ఇస్తున్నాం. టెస్టులు కూడా ఇంకా పెంచాలని నిర్ణయం చేశాం. ఎవరు ఎంతమంది అడిగితే అంతమందికి టెస్టులు చేసేటట్టు కూడా నేను ఆదేశాలు చేయడం జరిగింది. దానికి లిమిట్ అనేది లేదు. 6 జిల్లాలోపట టీం వర్క్ పనిచేస్తున్నాం. అందరూ కూడా సహకరించాలి.